వెల్కమ్ టు మెట్రో ఉదయం. హన్మకొండ జిల్లాలోని 43వ డివిజన్ తిమ్మాపూర్ క్రాస్ రోడ్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి వెయ్యి నొక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్న వేద పండితుల ఆశీర్వచనం పొందిన వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, అనంతరం హన్మకొండ జిల్లాలోని అంబేద్కర్ భవన్లో హన్మకొండ కాజీపేట ఐనవోలు హసన్పర్తి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపించేసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనంతరం సమావేశం ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు, ప్రజాప్రతినిధులు అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేస్తానని అన్నారు. ఓం గెలిపించిండ్రు. ఆ నమ్మకంతో మన నాగరాజు గారు మన వర్ధనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పార్టీ కోరుకుంటున్నాం సార్. దయచేసి విలీన గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నాయి సార్, కొంత దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నమస్కారాలు. ఒక స్వచ్ఛమైన మనసుతో అంబేద్కర్ భవన్ లో ఈరోజు ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం, ఎందుకంటే ఒక గొప్ప కాన్సెప్ట్ తో, అంటే మంచి ఒక ఉదయంతో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే కాన్సెప్ట్, ఇది ఎక్కడ బీజపడ్డదంటే ములుగు మండలంలో. మీకు అందరికి తెలిసి ఉండకపోవచ్చు, నేను అప్పుడు సీఏగా పనిచేసినప్పుడు ఒక తండా మొత్తం కాలిపోతుంది. ఆ తండా పేరు రామచంద్రాపురం, ములుగు దగ్గర ఉంటుంది. నేను అక్కడ సీఏగా తీసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో అప్పుడు ఎంపీగా ఉన్నట్టున్నా, ఎంపీగా ఉండి అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఒక పెళ్లికి సంబంధించిన దంపతుల ఇల్లు మొత్తం కాలిపోయి అందులో సామాన్యంగా కాలిపోవడంతో వాళ్ళు బాధిస్తుంటే అక్కడ ఈ యొక్క బీజం పడ్డది. చాలా గొప్ప మనసుతో మీకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ప్రకటించడం జరిగింది కాబట్టి మీ అందరికీ, వచ్చిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే సోదరులు ఎవరైతే చెప్పారో, విలీన గ్రామాలు కానివ్వండి, ఇంకా బిల్లులు కానివ్వండి, కక్ష సాధింపులు ఉండవు, మాట ఇస్తున్నాను. ఏదైతే బిల్లును పాస్ చేసే సందర్భంగా తప్పనిసరిగా విచారించి ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీలో అయిందా లేదా అని విచారించి మాత్రం తప్పనిసరిగా ఆ యొక్క చెక్లను పంపిణీలో ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఆపడం ఉండదని నేను మాట ఇస్తున్నాను. ప్రశ్నించే గొంతు లేకుంటే ఇలాగానే ఉండిపోతాం మనం. మీ అందరికి తెలుసు, గత ప్రభుత్వంలో ప్రశ్నించే గుర్తు లేకుండా అయిపోయింది. ఎక్కడెక్కడికి నిర్బంధాలు జరిగాయి, హౌస్ అరెస్టులు చేశారు. ఏదైతే తెలంగాణ కలలు కన్న మా పూర్ణిలు పెద్దలు కాళోజీరావు నారాయణ గారు కానివ్వండి, అలాగే శంకర్ శ్రీ జయశంకర్ గారు కానీ, ఇంకా చాలా మంది త్యాగాలు చేసిన పునాదులపైన ఏర్పడ్డ ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకంతో ఏర్పడ్డ ఈ తెలంగాణకు గత 9.5 సంవత్సరంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఉద్యోగాలు లేక సోదరులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. డిఎస్సి పేపర్లో పడడం, తర్వాత మళ్ళీ అవి పేపర్కే పరిమితం కావడం, ఒక దశలో ఎగ్జామ్స్ అయి పేపర్ లీకేజ్ చేయడం. సో చాలా మంది విద్యార్థులు తన తల్లిదండ్రులు ఏదైతే కలలు కన్నారో, తల్లిదండ్రులకు గ్రామాలకు రాలేక విద్యార్థి సోదరులు చాలా మంది హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకొని గ్రామాలకు రాలేక తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక చిన్న చిన్న ఉద్యోగాలు హైదరాబాద్ లో చేసుకుంటూ, ఈవెన్ మన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఏం చేయబోతుంది, మొన్న ఎలక్షన్ సందర్భం కూడా చాలా మంది విద్యార్థులు నాతో ఇంటరాక్ట్ అయ్యారు, నా దగ్గరికి వచ్చారు. అన్నా, మా యొక్క
ఏజ్ వయోపరిమితి పెరిగిపోయింది, ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నాం, అటు ఊరికి పోయి కుల వృత్తులు చేసుకోలేక లేకుంటే చిన్న వ్యవసాయం చేద్దామన్నా కూడా మాకు వ్యవసాయం కూడా లేక ఎంతో భయభారంతో తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నామని చెప్తే చాలా బాధ అనిపించింది. తప్పనిసరిగా నాకు ఒక విజన్ ఉంది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా ఒక విజన్తో వచ్చాం. మొన్న మీరందరూ చూస్తుంటారు మొదటి సమావేశంలో ఇంకా వారు అధికారంలో ఉన్నట్టే ప్రవర్తిస్తున్నారు తప్ప అధికారం కోల్పోయినా మరి ప్రజలు అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో ఎక్కడ కూర్చోబెట్టింది అనేది ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఇంకా 50 ఏళ్ల ప్రభుత్వం అనే చెప్తున్నారు తప్ప మనం అడిగేది ఏదైతే తెలంగాణ కోసం గత పాలకులు దోసుకొని పోయిందని దోపిడీ జరిగిందని ఏదైతే మనం చేశామో తెలంగాణను సాధించుకొని అడ్డం రాకు ఎవరు వంగపాడు వంగపాడు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఉంటుంది, ఎవరు కూడా వేరే నుంచి పిలుస్తున్నారు సార్. ఓకే చెప్పులు కనిపిస్తాయి ఒకరి ఒకరి కంచెల్లో రేణుకా